హాయ్ అండి, వెల్కమ్ టు అమృతాస్ వరల్డ్. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే జున్ను పాలు అండి. ఇవి జున్ను పాలు. ఇవి ఈ జున్ను పాలతో మీకు జున్ను ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. మనకి జున్ను ప్రతి చోట దొరకదు, అంటే నేచురల్ అనేది దొరకదు. అది మనకి తయారు చేసింది దొరుకుతుంది, కానీ అది అంత టేస్ట్ అనిపించదు. ఎంతైనా నేచురలే కాబట్టి మనము ఇవి బర్రెపాలు మొదటిసారి, అంటే దూడ పుట్టిన తర్వాత మొదటిసారి తీసిన పాలు అండి ఇవి. ఈ వీటితో నేను జున్ను చూడండి ఎలా తయారు చేస్తాను చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈ పాలు వేసుకున్నాను. ఈ పాలు చిక్కగా ఉండడం వల్ల జున్ను చాలా గట్టిగా వస్తుంది, కాబట్టి మనము మామూలు పాలు కూడా కలుపుకోవాలి. మామూలు పాలు అంటే ఏ టోండ్ మిల్క్ ఏదైనా పర్వాలేదండి. నేనైతే హెరిటేజ్ మిల్క్ తీసుకున్నాను, అది హాఫ్ లీటర్ ఉంది కాబట్టి హాఫ్ లీటర్ తీసుకున్నాను. ఇలా ఈక్వల్గా వేసుకోవడం వల్ల మనకి చక్కగా జున్ను మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వస్తుంది, చాలా బాగుంటుందండి. మూడో రోజు తీసిన పాలు అయితే, అంటే గేదెలకి బర్రె పుట్టిన మూడో రోజుల వరకు జున్ను పాలులాగే తయారు చేస్తారు, జున్ను తయారు చేస్తారు. మూడో రోజుదైతే బాగా లూజ్ వస్తుందండి, మొదటి రెండు రోజులు మాత్రం బాగుంటాయి. ఇప్పుడు చూడండి, ఇందులో కలపడానికి నేను బెల్లం తీసుకున్నాను. మనం బెల్లమైనా తీసుకోవచ్చు, లేదు అంటే షుగర్ అయినా కలుపుకోవచ్చు. కొంతమంది రెండు, అది అంటే బెల్లం కొంచెం షుగర్ కొంచెం కూడా కలుపుకుంటారు. నేనైతే బెల్లం మాత్రమే తీసుకున్నానండి, బెల్లం మంచిది కాబట్టి బెల్లం మాత్రమే తీసుకున్నాను. ఈ బెల్లం అందులో వేసుకొని ఇప్పుడు మిరియాల పొడి, శొంఠి అంటే అల్లంని ఎండబెట్టి శొంఠిలా తయారు చేస్తారండి, దాన్ని శొంఠి అంటారు. ఆ శొంఠి దంచుకొని ఈ మిరియాలు కూడా పౌడర్ చేసుకోవాలి, ఈ విధంగా వేసుకోవాలి. వీటితో పాటు ఇలాచీలు ఫ్లేవర్కి అన్నమాట. ఇలాచీ మనం ఫ్లేవర్కి వేసుకుంటాము, ఇలాచీలు కూడా కొంచెం దంచుకొని వేసుకోవాలి. ఈ మిరియాల పొడి, శొంఠి, ఈ రెండు కూడా మనకి పాలు వాతం చేయకుండా, అంటే అవి బాలింత పాలు కాబట్టి అవి వాతం చేయకుండా ఇవి వేసుకొని జున్ను తయారు చేస్తారన్నమాట. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నామండి, వేయవలసినవన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మనం కలిపేటప్పుడే ఈ ఇలాచీ ఫ్లేవరు, ఈ పెప్పర్ ఫ్లేవర్ అన్నీ కూడా కలిసిపోతాయి కానీ మనకి ఉడికినప్పుడు అవన్నీ మళ్ళీ పైకి వచ్చేస్తాయి అన్నమాట. ఈ ఫ్లేవర్తో ఉడుకుతుంది కాబట్టి బాగా కలపడం వల్ల పాల్లో కలిసిపోతాయి, అలా ఉడకడం వల్ల మనకి టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ కలిపి పెట్టుకున్నది ఒక కుక్కర్ గిన్నె తీసుకున్నానండి నేను. వెడల్పాటి మందమైన గిన్నె ఏదైనా తీసుకోవచ్చు, నేనైతే ఈ కుక్కర్లో పెట్టాను. కింద ఒక చెంబుతో చెంబడి నీళ్ళు పోసాను. ఆ చెమ్మడి నీళ్ళు పోసిన తర్వాత ఆ గిన్నె అందులో పెట్టి దాని మీద మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఒక రాయి, ఇప్పుడు శనగల రాయి కానీ మామూలుగా చిన్న పత్రం ఏదైనా బరువైనది పెట్టాలి, చాలా బరువు, అస్సలు లోపలికి వాటర్ వెళ్లకుండా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ మూత పెట్టకపోతే కనుక ఆ అడుగునున్న వాటర్ అందులోకి వెళ్ళిపోయి అది పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా బరువు పెట్టుకొని పైన మాత్రం మామూలు మూత పెట్టాలి, కుక్కర్ పెట్టి విజిల్ పెట్టకూడదు. మామూలుగా పెట్టుకున్న తర్వాత ఇదిగో చూడండి, నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ అయింది దించేసాను. చూడండి ఎంత చక్కగా జున్ను తయారయ్యిందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చూడండి గడ్డలా వచ్చింది, మనం ఈక్వల్గా కలుపుకున్నాం కాబట్టి పాలు అది చాలా బాగా వచ్చిందన్నమాట. ఇది నాకైతే జున్ను అంటే చాలా ఇష్టం అండి. నేను తిన్న తర్వాత అందరికీ పెడదామనే ఉద్దేశంతో నేను తినేస్తున్నాను. నేను చూడండి సూపర్గా ఉంది, చాలా టేస్ట్గా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.